మేమంతా సిద్ధం సభతో ప్రజల్లోకి వెళుతున్న సీఎం జగన్ నారాయణపురం నుంచి యాత్రను ప్రారంభిస్తారు. నిడమర్రు గణపవరం మీదుగా ఉండికి చేరుకుంటారు. ఆ తర్వాత భీమవరం బైపాస్ రోడ్డు మీదుగా గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ దగ్గరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత పిప్పర పెరవళి సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట వరకు రోడ్ షోలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మేంద్ర లైవ్ లో అందిస్తారు. బ్రహ్మేంద్ర చెప్పండి, మరి సీఎం జగన్ మరి కాసేపట్లో సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు, సభ ఏర్పాట్లు ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఈరోజు సీఎం జగన్ సభ ఈరోజు 16వ తేదీకి చేరుకుంది. ఇప్పుడు గాయం కారణంగా ఆయన ఒక రోజు రెస్ట్ కూడా తీసుకుంటున్నట్టు ఒక రోజు ఇక్కడ భీమవరంలో ఇక్కడ పోస్ట్ పోయిన్ అయింది. ఈ రోజు ఆయన గణపవరం మీదుగా నిడమర్రు మీదుగా ఈ రోజు ఉండి నుంచి భీమవరానికి 3:30కి ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు అయి చేశారు. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయితే ఉండి గ్రామం శివారు ప్రాంతంలో అయితే ఆయనకి లంచ్ బ్రేక్ అది ఉంది. అది అయిన తర్వాత భారీ ర్యాలీతో ఇక్కడ ఉండిలో గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కళాశాలలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అయిన ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ మరియు ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ఉన్న గూడేరు ఉమాబాల ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పర్యవేక్షణలో భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. సమ్మట కావడంతో వచ్చిన నాయకులు వారికి పానీయాలు అలాగే మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు కూడా ఇక్కడ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి గాయం అయిన కారణంగా ఈ రోజు భారీ భద్రత ఏర్పాట్లు కూడా భీమవరం అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏవి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అధికారులు అందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. అలాగే ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా ఫుల్ సెక్యూరిటీతో ఇంకా హై అలర్ట్ గా ప్రకటించి ప్రతి ఒక్కరిని కూడా సెర్చ్ చేసి లోనకి పంపించే విధానంలో అయితే ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ భారీ బహిరంగ సభ అనంతరం ఇక్కడ నుంచి ర్యాలీగా కూడా అటు నుంచి ఈతకోటలో ఈ రోజు నైట్ ఈవినింగ్ స్టే చేస్తున్నారు. ఓకే బ్రహ్మేంద్ర, మరి సీఎం జగన్ తో పాటు ఇంకా ఎవరెవరు ముఖ్య నాయకులు సభలో పాల్గొనే అవకాశం ఉంది? అలాగే సుమారు ఎంతమంది ఈ సభకు వచ్చే అవకాశం ఉందంటారు? సుమారు అంటే మొత్తం జిల్లా అంతా పశ్చిమ గోదావరి జిల్లా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కూడా బస్సులు ఏర్పాట్లు ప్రజలను తరలించే ఏర్పాట్లు అయితే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న తణుకు మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు అలాగే తాడేపల్లిగూడెకి చెందిన మినిస్టర్ కొత్తు సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఆధ్వర్యము మరియు రెండు ఉమ్మడి జిల్లాలు మరియు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా ఇన్ఛార్జి అయిన ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ భారీగా ప్రజలను అయితే తరలించి ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు ఇక్కడ 40,000 నుంచి 50,000 దాకా కూడా ఈ గ్రౌండ్కి వచ్చి ఏర్పాట్లు అయితే ప్రజలు వస్తారని కూడా ఈ నాయకులందరూ కూడా భావిస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేక కూడా చూసుకోవాలనే బస్సు పార్కింగ్ అలాగే స్కూటర్ పార్కింగ్ కారు పార్కింగ్ ఏర్పాట్లు కూడా ఇక్కడ భారీ ఎత్తున అయితే చేశారు. అలాగే ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంది. రైట్ బ్రహ్మేంద్ర, థ్యాంక్ యూ.